హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు లేదంటే నార్మల్గా ఎవరైనా మనకు కొంతమంది మనం ఇష్టపడుతూ ఉంటాం. సో వాళ్ళ స్టేటస్ వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళ సరౌండింగ్స్ వల్ల కానివ్వండి, మనపైన కొంచెం పొగరుగా, ప్రౌడ్గా, గర్వంగా ఉంటూ ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా మన వైపు తిప్పుకోవాలి, మనని చూసేలా చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? హౌ షుడ్ వి డెవలప్ అవర్ పర్సనాలిటీ టు బి సో? డాక్టర్ సచిన్ రాజ్, అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మళ్ళీ టూ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు మనం. ఒకటి ఏంటి అంటే మనకంటే సుపీరియర్స్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, లేదా మనకంటే ఎల్డర్లీ పీపుల్. జనరల్గా ఏంటంటే అలా కొంచెం పోగర్గా, డామినేటింగ్గా ఉండేవాళ్ళు ఎవరు అంటే మన కంటే కొద్దిగా ఫైనాన్షియల్లీ సౌండ్ లేదా సుపీరియర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. కానీ లేని పక్షంలో ఎల్డర్స్, ఇప్పుడు పిల్లలు మనకంటే కొంచెం మన పెద్ద నాన్నలు, లేకపోతే ఇంకెవరు తాతగారును, అలాగా ఏజ్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళే ఎక్కువగా డామినేట్ చేసేటట్టుగా కనిపిస్తారు మనకి. అయితే ఏజ్ లేకపోతే మనీ పొజిషన్, ఇదొకటి. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే వీళ్ళు మన వైపు ఎందుకు తిప్పుకోవాలి అని, అంటే ఎలా తిప్పుకోవాలి అని. ఆ తిప్పుకోవడం అనే దాంట్లో మళ్ళీ మనం ఆలోచించాలి, మన పర్సనల్ గెయిన్స్ కోసం తిప్పుకోవాలా, లేని పక్షంలో జనరల్గా గుడ్ ఇంప్రెషన్ కోసమా అని. అయితే గుడ్ ఇంప్రెషన్ అనే అనుకుందాం కాసేపు. ఓకే, సో ఇప్పుడు గుడ్ ఇంప్రెషన్ అనేది జనరల్గా ఈ మనకంటే ఎల్డర్లీ ప్లస్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదో ఒక మూల కొంచెం ఒక ప్రైడ్ అనేది ఉంటుంది. ఎలా అంటే మేము కష్టపడి పైకి వచ్చామను, మేము ఇంత కష్టపడి ఈ సిచ్యువేషన్కి ఎదిగాము, కష్టపడి ఎదిగాము అనుకోవచ్చు, లేకపోతే కష్టపడి చదువుకుని పైకి వచ్చాము అనుకోవచ్చు, వాటెవర్. ఆ విధంగా వాళ్ళకి ఒక ప్రైడ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ బిహేవియర్లో ఆ డామినేషన్, ఆ ప్రైడ్ అనేది కనిపించడం సహజమే. అది అలా లేకుండా చాలా వినమ్రంగా ఉండేవాళ్ళు అంటే చాలా రేర్గా మనకు కనిపిస్తారు. సో ప్రస్తుత సమాజంలో సో దాన్ని మనం క్యాజువల్గానే తీసుకోవచ్చు, పెద్ద సీరియస్ తీసుకోనక్కర్లేదు. ఇది ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే కూడా, ఒకవేళ వాళ్ళు సాఫ్ట్గా ఉండి మనతో నీట్గా అప్రోచ్ అయ్యారనుకోండి, ఆ నీట్గా అప్రోచ్ అవ్వడాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, ట్రూ. ఇప్పుడు పెద్దవాళ్లే ఉన్నారు, పేరెంట్స్ పిల్లల దగ్గర చాలా చనువిచ్చారనుకో, వాళ్ళు మొండిగా తయారవుతారు. అదే మాదిరి సొసైటీలో ఎక్కడైనా సరే, ఇప్పుడు ఒక సుపీరియర్ ఒక సబార్డినేట్తో ఫ్రెండ్లీగానో ఉంటే, వచ్చి ఆయన లేనప్పుడు వచ్చి ఆయన చైర్లో కూర్చుని ఏరా అనే టైప్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందుకని ఏంటి అంటే ఒక పొజిషన్ వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకోవడానికని కొంత గాంభీర్యం కానీ కొంత డాంభికత్వం అనుకోండి మెయింటైన్ చేస్తూ ఉంటారు సొసైటీలో. ఎవరైనా సరే చెయ్యాలి కూడా, కరెక్టే, చెయ్యాలి. చేయకపోతే ఎక్కువ మంది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళే తగులుతారు. అయితే ఇప్పుడు మనం ఎలా ఇంప్రెస్ చేసుకోవాలి అనే దగ్గరికి వస్తే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఎలాంటి వాళ్ళు నచ్చుతారు, సిన్సియర్గా, ఆనెస్ట్గా, ఇప్పుడు సబార్డినేట్స్ అయినా టైం టు టైం ఇచ్చిన వర్క్ చేసేవాళ్ళు, డిసిప్లిన్డ్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ఇవే ఎవరికైనా ఇష్టం. అది మన పెద్దవాళ్ళకైనా సరే, మన సుపీరియర్స్కైనా సరే, ఎవరికైనా సరే. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేచర్, మన బిహేవియర్ అనేది ప్రాంప్ట్గా ఉండాలి. అంటే మనం డిసిప్లిన్డ్గా సిన్సియర్గా ఉంటూ వీళ్ళ మీద ఈ పని చెప్పేసి వెళ్ళిపోయినా, వదిలేసి వెళ్ళిపోయినా సరే వీళ్ళు చేసేసుకుంటారు. ఒకవేళ నేను ఒక రోజు లేకపోయినా ఎక్కడ డిఫరెన్స్ రాదు, అన్నీ సరిగ్గా రన్ చేసుకుని ఇలా స్మూత్గా చూసుకుంటారు. ఇలాంటి నమ్మకం ఫస్ట్ వాళ్ళకి కలగాలి. ఆ కలిగే లోపు చెడగొట్టే వాళ్ళు ఉంటారు, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఓర్చుకోవాలి, తప్పదు. ఎందుకు అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, ఏం చేయలేము. అది ఇంట్లో పర్సనల్ రిలేషన్స్లో కూడా ఉంటారు, మన టీవీ సీరియల్స్లోనే చూపిస్తారు కదా. అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆ ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా డిఫరెన్సెస్ అందుకే వస్తాయి. ఏంటి అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ ఫాస్ట్గా చేసేసుకుంటారు. కొంచెం ఓర్పు వహించి మనం ఏంటో అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చేసుకుంటే స్లోగా దే విల్ ఆల్సో రియలైజ్. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిహేవియర్ బాగుండాలి, మన నేచర్. మనం సిన్సియర్గా ఎప్పుడైతే ఉంటామో అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే సిన్సియారిటీలో కూడా కొంతమంది ఉంటారు, అతి వినయం ధూర్త లక్షణం అని, అది కూడా ఉండకూడదు. ఎందుకు అంటే జనరల్గా చాలా సబ్మిసివ్గా ఉండడం, కొంతమంది చాలా ఒబీడియంట్గా, టూ మచ్ ఒబీడియంట్గా ఉన్నట్టు చూపిస్తారు. అది వాళ్ళని కూడా జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ ఒక ఎంప్లాయర్ కానీ ఎవరైనా సరే, ఒక ఎల్డర్లీ పేరెంట్, గ్రాండ్ పేరెంట్ లాంటి వాళ్ళు కానీ అండి, అర్థం చేసుకుంటారండి. ఒక ఫస్ట్ టైం ఓకే, తను చాలా ఒబీడియంట్ అనిపించినా నమ్మది మీద అర్థమవుతుంది, ఆహా ఇది అతి వినయము అని. వాళ్ళు కూడా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. సో అది ఎన్నో చూసి వచ్చి ఉంటారు. అందుకని ఆ అతి వినయం అనేది కూడా షార్ట్కట్ కాదు. ఎప్పుడైనా సరే త్రూ సిన్సియారిటీ, ఆనెస్టీ అండ్ డిసిప్లిన్, దట్ ఈస్ ది ఓన్లీ వే, కీ రోల్ టు సక్సెస్. ది బెస్ట్ పార్ట్ టు సక్సెస్. సో శ్రీదేవి గారు అంటే లైక్
నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. సో ఆ టైప్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎదుటోళ్ళని అట్రాక్టివ్ గా ఉంచాలి అని అంటే మనం అట్రాక్టివ్ గా ఉండాలి. ఎదుటోళ్ళని అట్రాక్ట్ చేయాలంటే హౌ వీ హ్యావ్ టు బి. ఇప్పుడు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసి మనం కూడా అట్రాక్టివ్ గా ఉండాలి అంటే ఈ నోరు మంచిది అంటే మంచి దానికంటే కూడా ఎదుటి వాళ్ళలో కలిసిపోయేలా వాళ్ళకి అప్పుడు వాళ్ళ స్థాయికి వచ్చేసి లేదా మనం ఏదైనా చెప్తున్నాము మనకి వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఫీల్ అయ్యారనుకో, ఎవరు కూడా మనని తొందరగా యాక్సెప్ట్ చేయరు ఎక్కడైనా. అంటే ఇప్పుడు మనం ఇందాకటి పాయింట్ కాకుండా ఇక్కడ డిఫరెంట్గా కనుక ఆలోచిస్తే, అంటే సుపీరియర్ అని కాదు, జనరల్గా సమాజంలో నలుగురు మనని యాక్సెప్ట్ చేయాలి, మన పర్సనాలిటీ ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ అనుకోవాలి అంటే నంబర్ వన్ స్మైలింగ్ ఫేస్. నువ్వు అంటే ఆ అంటే కోపం రావద్దు. కొంతమందికి ఉంటుంది ముక్కు మీద కోపం, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ త్వరగా ఎంత అభిమానిస్తారో అంతే త్వరగా ద్వేషించేస్తారు. పేరు వచ్చేస్తుంది, పేరే కాదు జనరల్గా బాబు ఎందుకు ఇతనితో పెట్టుకుంటే ఈమెతో పెట్టుకుంటే అన్న ఫీలింగ్తో కూడా దూరం పెట్టేస్తుంది సమాజం. కాబట్టి కోపము అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సొల్యూషన్. కోపము అనేది తగ్గించి ఆలోచన పెంచుకుంటే మంచిది. స్మైలింగ్ ఫేస్ అనేది ఒక ఫస్ట్ థింగ్. ఇవి రెండు కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళ లెవెల్కి మనం వెళ్ళగలిగితే, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక యాంకర్గా ఒక విలేజ్కి వెళ్ళారు, ఒక పల్లెటూరు ఆవిడ ఉంది, పల్లెటూరు ఆవిడతో మనం ఒక సిటీ కల్చర్ చూపించేలాగా మాట్లాడు, మన లాంగ్వేజ్ కానీ మన ఇది కానీ ఉంటే తొందరగా కలవదు. అదే మనం వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నా ఏమా ఎలా ఉన్నావు అంటే వాళ్ళు కూడా గబగబా కలిసిపోతారు. సో ఏంటంటే మనము ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్రాంతానికి తగినట్టుగా అల్లుకుపోయి ఆ మనుషుల్లో ఒకళ్ళుగా ఉండిపోగలిగితే జనరల్గా కూడా తొందరగా మనం అందరూ ఇష్టపడేలా ఉండొచ్చు. వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకేం కావాలో అది మనం తెలుసుకోవాలి. పొలిటికల్ లీడర్స్ ఉంటారు చూడండి, అది కూడా అంతే. ఇప్పుడు ఒక్కొక్క పొలిటీషియన్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాడు, ఒక్కొక్క అతను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడు, డిఫరెన్స్ తెలిసిపోతుంది పబ్లిక్. ఇప్పుడు ఆయన ఏమో ఆయన ఫ్యామిలీని వదిలేసి వీళ్ళ ఇంట్లో వచ్చి ఉంటాడు, కానీ ఆ వచ్చిన కాసేపు పలకరిస్తే అందులో వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు, ఈయన మన కోసం వచ్చాడు కదా అని అలా అనమాట. అందరూ పొగరు పొగరు అంటారు కానీ శ్రీదేవి గారు మనిషి నాకు ఒక సొంత పొగరు కూడా ఉండాలంటాను నేను. ఉండకపోతే ఎలాగ, అట్లీస్ట్ మనకు మనం ప్రౌడ్ ఫీలింగ్, మనకు మనం ఫేవరెట్ ఉండాలంటే మనలో కొంచెం యాటిట్యూడ్ ఉండాలి. యూనో పొగరు అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించిన యాటిట్యూడ్ ఇస్ ఎ గుడ్ వర్డ్ టు టర్మినేట్. ఏమంటారు? యాటిట్యూడ్ అనేది నిజంగా మంచి పదమే, ఈ మధ్య కాలంలో మిస్యూజ్ అవుతుంది. యాటిట్యూడ్ ఉంది, ఆయనకి యాటిట్యూడ్ ఉంది, ఈమెకి యాటిట్యూడ్ ఉంది అంటే యాటిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు పొగరు అనుకుంటున్నారు. యాటిట్యూడ్ పొగరు వేరండి. యాటిట్యూడ్ అంటే జస్ట్ ఒక బిహేవియర్, అది ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది. అయితే పొగరు కంటే కూడా గాంభీర్యం అనేది కరెక్ట్ పదం. అంటే కొంచెం గంభీరంగా ఉండడం, ఒక టీవీ ఒక దర్పం, అది కరెక్ట్. గర్వము అంటే నేనే గొప్ప అన్న ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ అది వేరు. అది ఏమవుతుందంటే అందరినీ చులకన చేసి నేనే గొప్ప అనే భావం ఎప్పుడైతే వస్తుందో మనము ఇక ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినా వినం. ఇప్పుడు కొంతమంది సుపీరియర్స్ దగ్గర జరుగుతుంది అది. ఇప్పుడు ఒక సబార్డినేట్ పాపం ఒక మంచి ఐడియాతో వెళ్ళినా కానీ నువ్వేంటి నాకు చెప్పేది. ఇప్పుడు మనం కొన్ని సినిమాల్లో చూస్తాం చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు హయ్యర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు ఎక్కడో ఏ ప్యూనో లేకపోతే ఎవరో ఒక అతను వెళ్తాడు, నాకేదో ఇన్ఫర్మేషన్ ఉందంటే వెళ్ళిపోమంటారు చూడు. అంటే ఏంటి అంటే అతన్ని మనం బాగా కింద స్థాయి వాడు కదా, ఏం చెప్తాడులే అని అది. అందుకని ఎప్పుడైతే మనిషికి గర్వం అహంకారం అంటారు ఎక్కువ అవుతుందో ఎవరి మాట మనం లెక్క చేయం. ఎవరైనా మంచి చెప్పినా సరే మనం రిసీవ్ చేసుకోం, దానివల్ల చాలాసార్లు మనమే తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకని ఏంటంటే గర్వము అనేది ఉండకూడదు, కానీ అది నేను ఎలా అయితే గాంభీర్యం అని చెప్పాను, గాంభీర్యం దర్పం లాంటివి అయితే కంపల్సరీ ఉండాలి కూడా, కొంత టీవీ అనేది ఉండాలి. అది లేకపోతే నువ్వు ఒక పోస్ట్లో కూర్చున్నా ఒక పొజిషన్లో కూర్చున్నా విలువ తీసుకుంటారు, గ్రాంటెడ్గా తీసుకుంటారు, విలువ ఇవ్వరు. ఆ విలువ అయ్యినప్పుడు మనం చెప్పేది ఎవరు వినరు. సో మనం చెప్పిన మంచి నలుగురు పాటించాలి అంటే కొంత ఆ దర్పము ఆ టీవీ అనేది అవసరం. అది తప్పనిసరి, అదే మనం ఎదుటి వాళ్ళలో చూసినా కూడా యాక్సెప్ట్ చేసి తగ్గనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకంటే మనము ఎవరైనా టీవీగా ఉన్నంత మాత్రాన అతనికి పొగరు అనుకుంటే తప్పు. టీవీ వేరు పొగరు వేరు, ఆ రెండింటికి తేడా మనం తెలుసుకోగలగాలి. ఆచరణలోనూ తెలుసుకోవాలి, గుర్తించడంలోనూ తెలుసుకోవాలి. దెన్ అక్కడ ఏ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ అండి.